మోహనవాణి కి సుస్వాగతం. మోహనవాణి ప్రేక్షకులకు ఇదే ఆహ్వానం. ఈరోజు మనదైన మంచి మాటలో ఈనాటి మన అంశం శాకుంతలములచే పెంచబడిన శకుంతల. వేటకు వచ్చిన దుష్యంత మహారాజు కన్వ మహర్షి ఆశ్రమంలో ఉన్న శకుంతలను చూసి గాంధర్వ వివాహం చేసుకుంటాడు. ఆ తరువాత కొంతకాలానికి కన్వ మహర్షి శకుంతలను అత్తవారింటికి పంపించటానికి సిద్ధపడతాడు. శకుంతల అత్తవారింటికి బయలుదేరుతూ తన తండ్రిని ఆశ్రమాన్ని విడవలేక దుఃఖపడుతుంది. జనకుడుండెడు ననుస్థాన వేడిక జూచు జూచి గ్రమ్మరబోయి జూడవచ్చు స్నానార్థ నియమిత జలజాకరము జూచు చూచి క్రమ్మరబోయి జూడవచ్చు నిజహస్త పోషిత కుజవల్లికలు జూచు జూచి క్రమ్మరబోయి జూడవచ్చు గుంజ కోటర కుటి క్రోడ వీధులు చూచు జూచి క్రమ్మర బోయి చూడవచ్చు. కన్వ మహర్షి కూతురు శకుంతల, దుష్యంత మహారాజు భార్య. శకుంతల అత్తవారింటికి వెళ్ళుచున్నప్పుడు తండ్రిని తాను పెరిగిన ఆశ్రమాన్ని విడిచి వెళ్ళలేక దుఃఖిస్తుంది. ఆమె హృదయం జాలి ప్రేమలతో నిండిపోయి ఉన్నది. పశుపక్షాదుల పట్ల కూడా ప్రేమ గలది శకుంతల. శాకుంతలములచే అనగా పక్షులు పెంచబడుట చేత ఆమెకు శకుంతల అని పేరు వచ్చినది. తండ్రి కన్వ మహర్షి కూచులు తపస్సు చేసుకుంటున్న అనుష్ఠాన వేదికను, స్నానము కొరకు ఏర్పాటు చేసుకున్న తామరల తుంపరలతో తామరల పుష్పాలతో నిండిన సరస్సును, తన చేతులపై పెంచిన తన చేతులతో ప్రేమగా పెంచిన చెట్లను, అల్లుకున్న తీగలను, పొదరిళ్ళు చెట్టు తొర్రలలో త్రోవలను చూచి మరల మరల వెనుకకు వచ్చి తిరిగి చూస్తూ తిరిగి వచ్చి చూచుచూ తండ్రిని వదిలి వెళ్ళలేని దుఃఖంతో నిండిన కన్నీరు, అత్తవారింటికి పోవుచున్నానను ఆనంద బాష్పములు రెండు కన్నుల వెంట కారి తన ఎదను తడుపుచుండ బయట కొంగుతో తుడుచుకొనుచుండెను అత్తవారింటికి పయనమవుతున్న శకుంతల. తండ్రి భాయంగలేమి సంతాప జలమో మెత్తవారింటికేడు హర్ష జలమో. మూడు నాలుగు అడుగులు ముందుకు వేసి మళ్ళీ తిరిగి వచ్చి తండ్రి పాదాలపై తలను పెట్టుకున్నది శకుంతల. కొంత దూరం వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి తండ్రి కడుపులో తలపెట్టి కౌగలించుకున్నది ఆ తల్లి శకుంతల తండ్రిని. కొంత దవ్వేగి తిరిగి వచ్చి మునులతో మా అయ్యను చూడండి అని అప్పగించుచున్నది. భుజములపై నుండి వెనుకకు తిరిగి చూస్తూ తండ్రిని చూసి నేను పోవుదును అంటూ దుఃఖించుచున్నది. తండ్రి బుజ్జగింపగా ముని భార్యలు కోప్పడగా చిలికత్తె అనసూయ చేయి పట్టి లాగగా మరల మరల వెనుకకు తిరిగి చూస్తూ తండ్రిని చూస్తూ బాధపడుతూ తండ్రిని వదలలేక వదలలేక శకుంతల ఒక విధముగా అడుగులు వేస్తూ ముందునకు కదులుతున్నది. ముని భామలు నలువో కల జనుదేరగా నిర్మలోర్మి సంగతయగు నయ్య నిమిష నది రత్నాకరమున కేగెడు భంగి గదలి పోవు మానే దురన్.
ముని భార్యలు నలువైపులా వెంటరాగా నిర్మలమైన అలలు కలిగిన దేవనది గంగానది సముద్రమున కలియుటకు అల్లల్ల కదులుతూ వెళ్ళుచున్న దాని వలె శకుంతలాదేవి అత్తవారింటికి వెళ్ళుచున్నది. శకుంతల అత్తవారింటికి వెళ్ళుచున్న సంతోషముతో ఒక కంట ఆనంద బాష్పములు, తండ్రిని వదలలేక ఒక కంట సంతాప జలములు తన స్తనములు తడుపుచుండ తన పైట చెంగుతో తుడుచుకొనుచుండెను. నా 3-4 అడుగులు ముందుకు నడిచి మళ్ళీ వెనుకకు తిరిగి వచ్చి తండ్రీ అనుకుంటూ దుఃఖించుచున్నది. పలుమార్లు తండ్రి వంక వెనుకకు తిరిగి చూస్తూ తండ్రిని చూస్తూ నే పోయి వత్తును నేను పోదును అనుచూ కన్నీరు నింపుకుంటున్నది శకుంతల. తండ్రి కణ్వ మహర్షి బుజ్జగింపగా ముని భార్యలు అదల్పగా అనసూయ చేయి పట్టిలాగగా శకుంతల వెనుకకు తిరిగి చూస్తూ ముందుకు అడుగు వేసినది. నిర్మలమైన అలలు కలిగిన దేవనది సముద్రమును చేరుటకు వెళ్ళుచున్నట్లుగా శకుంతల తండ్రి కోసం ఆవేదనతో భర్తతో కలిసే ఆ ఆనందభరితమైన శుభ గడియల చక్కని ఆనంద మానసముతో అలలు మానస అలలు అలా అలా కదులుతున్న వేళ అందమే ఒలుకుతున్నదా అనున్నట్లుగా బయలుదేరినది అత్తవారింటికి శకుంతల. ఈరోజు మనమంతా కూడా మనదైన మంచి మాటలో అందాల శకుంతల తండ్రి కోసం పరితాపం, భర్త దగ్గరికి వెళ్తున్న ఆనందం, ఆ రెండిటినీ అనుభవిస్తూ మనకు కూడా కళ్ళకు కట్టినట్టుగా ఆమె బాధను చూపెట్టింది కదా శకుంతల. మరో మంచి మాటలో మళ్ళీ అందరం కలుసుకుందాం. మీ లక్ష్మీ ప్రసన్నా.